Madre abhi along with this team. Sexy lady, sexy body, booty booty, let's go party, party party. ఇది సెక్సీ లేడీ అంటే ఆదివారం కోయడానికి రెడీగా ఉన్న ఈమె కోడిలా ఉంది. బుజ్జి, ఈ షాల్ నాపై ఎలా ఉంది? పుండు లేచిన ఆవుపై ఈగలు వాడకుండా కప్పిన గుడ్డలా ఉందండి. ఇప్పుడు దూరంగా ఉండాల్సిన హిమాలయాన్ని దగ్గరగా 3D లో చూస్తున్నట్టుంది. సర్లే, ఒట్టి కావు టీ కప్పు తీసుకురా. ఇదిగోండి. అదేంటి ఒట్టి కప్పు చేచ్చా? మీరే కదా ఒట్టి కప్పు కావాలన్నారు. నేను అడిగింది ఓ టీ కప్పు. బుజ్జి, బయట ఆఫీస్ పనులు ఎవరు చేస్తున్నారు? నువ్వే. ఇంట్లో ఖాళీగా ఎవరు ఉంటున్నారు? నేనే. అప్పుడు ఇంట్లో టీ ఎవరు పెట్టాలి? నేనే. వెళ్ళి తీసుకురండి. ఏమండి, ఆఫీస్ లో పనిచేస్తున్న లేడీస్ ఉన్నప్పుడు ఇలాంటి హస్బెండ్స్ ఇంట్లో ఉంటే ఇలాంటి పనులే చేయించుకోవాలి. మీరు కూడా అవే చేస్తున్నారు కదా. ఏంటిది బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి కానీ ఇలా ముఖం మీద కొడతావేంటి బుజ్జి? నేను బాగాలేదన్నది టీ కాదు, నీ ఫేస్. నీకు సంగీత సాధన టైం అయిందిరా బుజ్జి? బుజ్జి ఎక్స్ట్రా పంచ్ లేకుండా పనులు చేసుకో. ఆఫీస్ కి వెళ్తున్నావా బుజ్జి? అదే లేదురా, ఐపీఎల్ సీజన్ కదా, రస్నా ప్యాకెట్లే మజ్జిగ ప్యాకెట్లే అంటూ క్రికెట్ స్టేడియం అమ్ముకుందామని వెళ్తున్నా. అయితే విజిల్ తీసుకెళ్ళు. దేనికి? అంటే ఎంతసేపు అని మజ్జిగ ప్యాకెట్లే రస్నా ప్యాకెట్లే అని అరుస్తా నీ గొంతు అదైపోతా క్యూచ్ అయిపోతా. పంచులు, నీకు సంగీత సాధన టైం ఏందండి? సంగీత సాధన చేసుకుందామా? ఎప్పుడు పడితే అప్పుడు నేను చేయను. నువ్వు వెళ్ళు లోపలికి. నేను కోడల్ని అల్లాడిచ్చేస్తున్నావురా? చెడుగుడు 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 ఆడేస్తానా? ఏమనుకున్నావు మరి మన గురించి? ఎరా, కోడలు నీళ్ళొస్తుందా? రోజు బాత్రూమ్ కెళ్తే చాలు రెండు బకెట్లు ఒడగొట్టొస్తుందమ్మా. నేను అన్నది కాదురా, విశేషం ఏమన్నా ఉందా అని. విశేషం ఏమన్నా ఉండాలంటే మీ అబ్బాయి దగ్గర విషయం ఉండాలి కదండి. ఎంతైనా వాడు నా కొడుకే అని మీరు అనుకోవాలి. అత్తయ్య, ఏంటి టీ గుమగుమలాడుతుంది? ఏంటి 3 రోజెస్ టీ అండి. 3 రోజెస్? 3 రోజెస్? బా కళ్ళు తెచ్చుకొని సరిగ్గా చూడండి, ఇక్కడే ఉన్నాయి 3 రోజెస్. ఇక్కడెక్కడ ఉన్నాయి? అదిగోండి అక్క, ఒక రోజా, రెండో రోజా, మూడోది. కళ్ళు తెచ్చుకొని చూడండి, మీ ఎదురుగానే ఉంది. ఏంటి నువ్వు రోజావా? శనగలు విసురుకునే విసురురాయి గుంజలా ఉంటా, నువ్వు రోజావేంటే? ఏమండి సంగీత సాధన టైం అయింది? ఏ సంగీతం లేదు ఏం లేదని చెప్తానా? ఏదా లోపలికి వెళ్ళా. అరే మేము అలా బయటికి వెళ్ళొస్తాం, కూడలేదా సంగీత సాధన అంటుందిగా మీకు. మీకు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళా? బయటికి వెళ్ళొస్తా. వద్దురా, బుజ్జి ఇదేంటి సైలెంట్ గా ఉంది? బుజ్జి సైలెన్స్ కంటే సైలెంట్ ఏమో డేంజర్ గా ఉంది, మనం ఎస్కేప్ అయితే బెటర్. ఏమైందిరా ఇలా కమిలిపోయినావేంట్రా? మీరు వచ్చారని చెప్పి మార్కెట్ కెళ్ళి మటన్ తీసుకొద్దామని బయటకు వెళ్ళాడండి, ఆటో వచ్చి గుద్దేసింది. ఇది ఆటో గుద్దినట్లేదు, బుల్డోజర్ వచ్చి గుద్దినట్టుంది. ఒరే నీకు ధైర్యం నింపడానికి మన ఊరు పోయి మేకపోతుని బలిస్తావు, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు ధైర్యంగా ఉంటుంది. మేకపోతుని ఒక మేకను బలి ఇవ్వడానికి రెండు ఎద్దులు వెళ్తున్నాయి. సంగీత సాధనకు టైం అయిందండి. సంగీతం లేదు ఏం లేదు, అయినా నేను ఖాళీగా ఇంట్లో ఉండడం వల్లనే కానీ ఇలా చేస్తున్నావు. నాకు జాబ్ చూడు, నేను జాబ్ చేసుకుంటాను. సాయంత్రం 4 నుంచి 6 వరకు సర్కస్ లో ఏనుగు కావాలంటే చేస్తారా? సాలరీ ఎంత? చేద్దామని. బుజ్జి బయటకు తీసుకెళ్ళు. బుజ్జి మిమ్మల్ని బయటకు తీసుకెళ్తామని నాకు ఉందండి, కానీ ఏనుగు తీసుకొచ్చానని చెప్పేసి అరటిగలలు చెరుకు గడలు పెడతారేమో అని భయం వేస్తుంది. పోనీ చూకెళ్దామా, అక్కడ కోతులు బల గింజుతాయంట. కొత్త జంతువును చూసినప్పుడు వాటి ఉత్సాహం రెట్టింపోతుంది లేండి. ఎక్స్ట్రా చేయకుండా ఇంట్లో పనులను చేసి పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఐడియా. ఒరే ప్లీజ్ రా, ఒకసారి ఇంటికి రండి రా, అర్జెంట్ రా, రండి రా.
నా పిల్లం పెద్ద సాడిస్ట్, దాని నుంచి మీరే కాపాడాలరా ప్లీజ్ రా. ఊరుకోరా, దేవతలంటే అమ్మాయిని పట్టుకుని అల్లని మాటలంటే కళ్ళు పోతారా? అది దేవత కాదురా, దయ్యం రా, చెప్పేది అర్థం చేసుకోరా. పంచేద్దాం. మీ ఇంట్లోనే రూమ్ లో మీద దాక్కుంటారా? మీ ఆవిడని మీరు చెయ్యేసింది అనుకో, కోర్టులో నీకు తరపున సాక్ష్యం చెప్తారా? అలా కాలేదే అనుకో, నిన్ను చంపి సాక్ష్యం లేకుండా చేస్తారా? ఒక్కటి చాలరా, నా టాలెంట్ ఏంటో చూపెడతా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి చెప్పులున్నాయి? ఏమండి? ఆఫీస్ నుంచి చలిసిపోయి వచ్చాను, మీకు వంట చేసి పెట్టినా? ఏంటి చేంజ్ టోన్ లో? చెట్టంత మగాడి ఇంట్లో ఉండంగా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి బలాజురు తిరగడం ఏంటే? ఎంత పొగరు నీకు? అదేంటండి, మీరే నేను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటానంటే నేనే కదా కాయా కష్టం చేస్తూ జాబ్ చేస్తున్నానండి. రూమ్ లో టీ తీసుకురా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. దాన్ని ఏమండి? ఇదిగోండి టీ. ఎన్ని టీ అంటే? టీ నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ మొహం మీద కొడతారేంటి? దా కొట్టు. తోమ్ తోమ్ తోమ్. ఆడతావు కదా, ఆడవే. ఆడవా? ఆడు ఆడు అంటున్నారు, నాకు సంగీతం రాదు కదా. తోమ్తావు కదా, సరిగమ పద నిశల తోటి తోమవా? మనిషివేనా నువ్వు? ఫ్రెండ్ అని చెప్పడం సిగ్గుందిరా, కారు దాన్ని పెట్టుకుని కొడతావా? అన్నయ్య రోజు నాకు ఇదే టార్చర్ అంతయ్యా. కళ్ళతో చూసి నిజాలు కాదు రాజీ, వేరే టైప్ రాజీ, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంతా చూసాంగా అన్నయ్య. ఆయన ఇంకేమనకండదే, ఆయన కొట్టేవాడు నేను పడేదాన్ని. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు ఏరా, ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి నన్ను బ్యాడ్ చేద్దామనుకుంటున్నావా? ఏంటన్నా ఎలా వచ్చారు? అంటే చెల్లెమ్మ ఛార్జర్ మర్చిపోయాము. ఛార్జింగ్ నేను పెడతాను, రండి లోపల రండి. బే చెప్పమంటే పొగరు నా ఇంట్లో ఉంటుంది, హీరోయినిజం నా ఒంట్లో ఉంటుంది. వెయిటింగ్ రమ్మన్రా, నీ ఫ్రెండ్స్ ని రమ్మను. సంగీత సాధన టైం అన్నట్టుంది, మీరు కూడా ఈ రోకలు తీసుకుని మీ ఆయనకి సాధన చేయండి. ఎలా అనిపించింది అభి స్కిట్? అభి చాలా బాగా చేసావు, ఆల్ ద బెస్ట్. నాగబాబు గారు గుడ్ అభి. థ్యాంక్ యూ. ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే రెండు ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటారా తెలుసా? ఏమండి, చెట్లకి డబ్బులు కాస్తే అంటారు కదా, అవి మన పెరట్లో రెండు పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు వినిపించింది అంట దానికి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలపడి మొత్తం దోచుకెళ్ళారంట. అదేంటి, మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా, వాళ్ళ పట్టు కూడా మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ ఎక్కడ కూడా పూజ చేసుకున్నాడు. మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ ముందుకు ఒకనే పైకి లేపింది మన మగాన్ని. మేము బ్యాంక్ కస్టమర్స్ అండి. కస్టమర్సా? కస్టమర్ అయితే బ్యాంక్ వెళ్ళదు, ఏటీఎం రాకూడదు, బ్యాంక్ లాంటి తీయలే. సమ్మర్ వెకేషన్ కి వచ్చామండి. సమ్మర్ వెకేషన్? మీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు రా? కస్టమర్స్ చూస్తే మా చేయమన్నారా? అన్నారు. వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారా? అన్నారు. నెల రోజులు ఏటీఎం లో పెట్టి చూసుకోలేరా? అయినా వీడితో మనకు మాట్లాడండి, లోపలికి వెళ్దాం పదండి. వాడు అన్నవాడు చెప్పు తెగిపోద్ది. ఎవతరా ఇది? అది ఇది అంశం ఏంట్రా? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. లేడీస్ ఆ ట్రాక్టర్ సైలెన్సర్ లా ఉంది, ఇది లేదు ఏంటి? సెక్యూరిటీ. ట్రాక్టర్ కొట్టడానికి ఫ్యాక్టరీ పోగొట్టడానికి తేడా తెలీదా నీకు? ఒక్క హీరో మాత్రం నా కన్నుల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఒక చీడపురుగా చూశాడు. ఆయన మీద రివెంజ్ తోటే నేను డైరెక్టర్ తొందరగా అయ్యాను. ఈ రోజు ఆయన డేట్లు తీసుకున్నాను, ఈ రోజు పిప్పి కరిగేలా ఆయనతో షూట్ చేస్తాను. ఏం పేరు నీ పేరు? మాలిని సార్. నేను ఎవరో తెలుసా? ఫైర్ స్టార్ ని. కంగారు పడకు, సిక్స్ ప్యాక్స్ తగిలింది నీకు. సార్ ఎత్తుకోండి సార్, పరిగెత్తండి సార్, సార్. సూపర్ సార్. నువ్వు మనిషివా, దున్నపోతావా? ఏం చెప్పినా చేత కాదు, చేయలేను అంటున్నావు. అసలు నీకు సిగ్గులేదా? అసలు నువ్వు హీరో?
మెంటల్టానా నన్నెందుకు ఎలా పట్టుకొని తిడుతున్నావు? డైలాగ్ సార్, అది డైలాగ్.